बीजेपी की देब मीद देब तगులుతోంది నిన్ననే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ పార్టీని వేడగా ఇవాళ మరో నేత బీజేపీ की షాక్ ఇచ్చారు దాసుజు శ్రవణ్ బీజేపీ की రాజీనామా చేశారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ సుందర్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా తెలంగాణను భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ ప్రయోగశాలగా ఎంచుకుంది రాజకీయ చైతన్యమున్న తెలంగాణను తీసుకుంటే బీజేపీ ఇటీవల బీసీ కార్డు నిర్ణయాన్ని ప్రయోగించే కుట్రలు లేపింది అయితే ఆ కుట్రలు ఎన్నో రోజులు ఉండవు అనేది కాలం చెబుతున్న సమాధానం కాలం చెబుతున్న సత్యం ఈ సత్యాన్ని మనం ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే ఉన్న స్వామి గౌడ్ అదే విధంగా ఈటల రాజేందర్ అనేక మంది నేతలు బీజేపీలోకి వెళ్ళిపోయినారు బీజే అంటే ఆత్మగౌరవం అక్కడ ఉంటుందనే ఒక భ్రమించి ఆ భ్రమలో వెళ్ళిపోయారు కానీ సదర్ నేతలు ఈటల రాజేందర్ స్వామి గౌడ్ తో సహా చాలా మంది బీసీ నేతలు ఆత్మగౌరవం అక్కడ లేదని ఒక నిర్ధారణకు వస్తున్న క్రమంలో ఒక్కొక్కరుగా కూడా ఆ పార్టీ విడుతున్న ఆ సందర్భం మనం చాలా నిశ్చితంగా గమనిస్తున్నాం నిన్నటికి నిన్న బూడిద బిక్షమయ్య గౌడ్ ఆలేరు నియోజకవర్గంలో గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీ ఉండలేక బీసీ అస్తిత్వం నిర్ణయం బీసీ పోరాటం అనే ఒక బూచి పేరుతో వారు బీజేపీలో వెళ్లారు కానీ భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క నేత కూడా వారికి సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు మోడీ కాదు కదా అమిత్ షా కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం ఇస్తున్న బండి సంజయ్ సహా మిగిలిన నేతల వరకు కూడా బీసీ నేతల వంక చూడని పరిస్థితి అంటే బీసీ నేతలు అంటే తెలంగాణ బీజేపీలో ఒక గంజిలో ఈగలాగా చూస్తున్న నేపథ్యంలో బూడిద బిక్షమయ్య గౌడ్ ఇసికి వేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి నిన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు అదే విధంగా అంటే నిన్న బూడిద బిక్షమయ్య గౌడ్ చేరిక 24 గంటలు కాకముందే దాసోత్సవం గతంలో టీఆర్ఎస్ లో పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు బీసీలు కాడు బీసీ నినాదం బీసీ కాల్పై చేస్తుంది బీజేపీ అని ఒక ఆ నినాదం ఆశ చూసి వెళ్లారు కానీ అక్కడ వెళ్ళిన కేవలం నెల రోజుల లోపే 2 వారాల్లోపే దాసోత్సవం తిరిగి తన సొంత గూటికి తన మాత సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా పనిచేసిన దాసోత్సవం తిరిగి అన్ని పార్టీలను చూసిన తర్వాత బీసీ ఆత్మగౌరవ నినాదం బీసీ కాడనది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితితోనే సాధ్యం కేసీఆర్తోనే సాధ్యం కేటీఆర్ నాయకత్వంతోనే బీసీ కార్డు అమలవుతుంది తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలతో బీసీ ఆత్మగౌరవ నినాదం పెళ్లిపు కదు బలంగా ఉండదని ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది ఇటీవలనే అనే కొన్ని గంటల క్రితం టీఆర్ఎస్ అధినేత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది వారు రాజీనామా చేశారు ఇప్పటికే బీజేపీ ఈ సాయంత్రం టీఆర్ఎస్ లో అధికారికంగా చేరబోతున్నారు ఇక స్వామి గౌడ్ కూడా చేరుతున్నారనే ఒక ప్రచారం కూడా బలంగా జరుగుతుంది స్వామి గౌడ్ గతంలో తెలంగాణ తొలి సభాపతిగా శాసన మండలి తొలి చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత 6 నెలలు 7 నెలలు ఖాళీగా ఉన్న సమయంలో వేరే ఇతర నినాదాలకు లోనై బీసీ కార్డు బీజేపీ ప్లే చేస్తుంది బీసీలంతా బీజేపీలో చేరేత బాగుంటుందని ఒక లేనిపుర ప్రచారం నమ్మి వారు బీజేపీలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది వారు గత 2-3 నెలలుగా అనేక రకాలుగా మదనపడుతున్నట్టు తెలుస్తుంది వారు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచన ఉన్నట్టు కూడా ఆ సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తుంది అనేక సంస్థలు అనేక వ్యక్తులు కూడా స్వామి గౌడ్ కూడా బయటకు వస్తారు బీజేపీ పార్టీలు ఉండలేకపోతున్నారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది సో ఓవరాల్ గా సునీత మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణను బీజేపీ ఒక రాజకీయ ప్రయోగశాల ఎంచుకోవాలని ప్రయత్నించింది కానీ కాలక్రమేణా అది కాలక్రమంలో సాధ్యం కాదని తెలిసిపోయింది తాజాగా చేరిన బూర నరసింహగౌడ్ కూడా త్వరలోనే ఆయన మదనపడక తప్పదు అన్న వాదనైతే చాలా బలంగా వినిపిస్తుంది అనేక రకాలుగా టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు కావచ్చు కాంగ్రెస్ లో ఉన్న వారికి కావచ్చు బీసీ కార్డు అంటే బీసీ నేతలు ఉంటే చాలు వారికి ఏదో రకంగా కండవ వేయాలి కండవ వేసి బీజేపీ ముద్ర వేయాలని ఆ పార్టీ భావించింది కానీ అక్కడికి ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత బీసీలు ఆ పార్టీలో ఇమిడ లేరు బీసీ ఆత్మగౌరవ నినాదం భారతీయ జనతా పార్టీలో బతకలేదు అన్నది వీరు జగమేన స్వయంగా వారు స్వయంగా తెలుసుకున్నారు అందుకనే బీసీ ఆత్మగౌరవ నినాదం అనేది బీసీలకు ఆత్మగౌరవం అనేది బీజేపీలో ఉండదు కాక ఉండదనేది ఒక నిర్ధారణకు వచ్చారు అందుకనే నేతలంతా కూడా ఒక్కొక్కరుగా విడుతున్నారు మరొక 2 రోజుల్లో బీసీ నేతలు ఎవరు కూడా బీజేపీలో మనలేక బీజేపీలో కొనసాగలేని పరిస్థితి ఉంటుంది ఉంటే గింటే ఈటల రాజేందర్ ఉంటే ఉండవచ్చు కాక కానీ ఈటల రాజేందర్ ను మొదటి నుంచి తెలంగాణ సమాజం బీసీ లీడర్ గా బీసీ నేతగా గుర్తింపు పొందలేదు ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పటికీ బీసీ అయినప్పటికీ కూడా ఇతర ప్రాంతాలకు ఇదే ఈటల రాజేందర్ వస్తే రెడ్డి అనే ఒక నినాదం వస్తుంది కాబట్టి బీసీ ఈటల రాజేందర్ బీసీగా జనం చూడట్లేదు కాకపోతే తెలంగాణలో బీజేపీలో ఉన్న బీసీ లీడర్లంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ వంక టీఆర్ఎస్ వైపు వస్తున్నారన్నది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సునీత రైట్ వెంకట్ థ్యాంక్ యూ